నేను ఇక్కడికి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించే ఒక నాయకునిగా ప్రియ మిత్రుడు సుదీర్ఘ కాలం నుంచి బిఆర్ఎస్ పార్టీలో సేవలందించిన శశిధరరెడ్డి గారు కోదాడు మాజీ సర్పంచ్ ప్రియ మిత్రుడు ఎర్నేని బాబు గారిని అనంతగిరి నడిగుడం మోతే చిలుకూరు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు మరి అనేక మంది నాయకులు ఎవరైతే కోదాడ రాజకీయాల్లో కోదాడ నియోజక రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఒక కీలక క్రియాశీలక పాత్ర పోషించారు వీరందరినీ నేను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మీడియా మిత్రులకు తెలుసు 94 లో కోదాడ నుంచి మొదలైన నా రాజకీయ ప్రస్థానం 5 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యునిగా కోదాడ ప్రాంతంతో ఒక చాలా దగ్గర సంబంధం ఉంది మరి 30 ఏళ్లుగా నన్ను నా సతీమణి పద్మావతి రెడ్డి గారిని కోదాడ ప్రజలు ప్రేమించారు అభిమానించారు వాళ్ళకి మేము ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం ఈ రోజు కోదాడ ప్రాంతంలో జరుగుతున్న రాజకీయాలు కొన్ని వికృతమైన వికారమైన విషయాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శశిధరరెడ్డి గారిని ఎర్నేని బాబు గారిని అదే విధంగా ఎంపీపీలని జెడ్పీటీసీలని మిత్రులందరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కలిసి మనం కోదాడ ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం అదే విధంగా కొంత కలుషితమైన ప్రస్తుత ఎమ్మెల్యే వైఖరి వల్ల ఒక వికారమైన వికృతమైన అవినీతితో కూడుకున్న పద్ధతుల వల్ల జరిగిన విషయాలని మనం దృష్టిలో పెట్టుకొని కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి నేను ఆహ్వానం పలకడానికి రావడం జరిగింది ఒక 2 నిమిషాల్లో ప్రస్తుతం కోదాడలో జరుగుతున్న విషయాలు ప్రస్తుత ఎమ్మెల్యే అయిన వైఖరి మీకు తెలియాలి నేను ఈ రాష్ట్రంలో బహుశా ఏ పార్టీలో అయినా నాకు రాజకీయాలు ఉన్న వాళ్ళు తెలివని వారు ఉండరు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కోదాడు దుర్నగర్ ఎమ్మెల్యేలు వీళ్ళ అహంకారం వీళ్ళ అవినీతి వీళ్ళ దోపిడీ విధానం కళ్ళు నెత్తికెక్కిన ఒక పోకడ పోలీస్ స్టేషన్లు ఉపయోగించి సాధారణ ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టే ధోరణి పోలీస్ స్టేషన్ని దాస్కొని రాజకీయం చేయడం అందరినీ భయపెట్టడం తప్పుడు కేసులు పెట్టడం కొట్టడం ఇక భయభ్రాంతులు చేయడం ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు ప్రజలు మొత్తం కూడా ఇది చూసి విసుగెత్తున్నారు అభివృద్ధి లేదు ప్రగతి లేదు మీదికి వెళ్ళి ప్రజలందరినీ భయభ్రాంతులు చేయడం ఒక దోపిడీ విధానం చేయడం ఒకటేంది రెండేంది అన్ని విషయాల్లో అవినీతే మరి శాండు ల్యాండు మైన్స్ వైన్స్ మట్టి ఇక మీరు ఏమంటే అది అన్నిట్లో ఒక దోపిడీ విధానానికి ఇప్పుడు స్వస్తి పలకాలని కోదాడ ప్రజలు నిర్ణయించుకున్నారు మరి గాంజాయి ముఠాని నడిపించే వాళ్ళు నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు కోదాడలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు సరే వీరి ముందు పద్మావతి గారు ఉండే నేనుండే చంద్రబాబు గారు ఉండే లక్ష్మీనారాయణ గారు ఉండే దొడ్డ నర్సి గారా వాసుదేవ గారు ఉండే జితేందర్రెడ్డి గారు ఉండే ఏ ఎమ్మెల్యే కూడా ఇంత దిగజారలే లిక్కర్లో గాంజాయిలో మట్టిలో ఉసుకలో లేఅవుట్లో మొత్తం ఒక దోపిడీ వ్యవహారం జరుగుతుంది నేను ఈ నియోజకవర్గంలో 2010లో కేసీఆర్ గారి నాయకత్వంలో చేరి సరిహద్దు ప్రాంతమైనా సరే ఏ ఒక్కరోజు కూడా వెనుకడు వేయకుండా ఉత్తర తెలంగాణ ధీటుగా ఉద్యమం కొనసాగించింది 2014లో కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చిండు వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజున్న పరిస్థితుల్లో గెలవలేకపోయాను అయినా సరే పార్టీని బలోపేతం చేస్తూ ఈ ప్రాంతంలో వివిధ పార్టీల నుంచి ఎంపీపీని జెడ్పీటీసీని చేర్పించి
2018 సభ్యత్వాలు చేసి సార్ ఆ రోజు రకరకాల ఈక్వేషన్ వల్ల టికెట్ ఇవ్వలేకపోయినా మళ్ళీ ఈ 4.5 సంవత్సరానికి కూడా టిఆర్ఎస్ పార్టీలోనే అందరం కూడా పనిచేస్తున్నాం గత 3 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు సొంత పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం ఇవన్నిటి కూడా మేము ఎప్పటికప్పుడు అధికార పార్టీ ముఖ్య నాయకులకు జిల్లా మంత్రి గారికి అందరూ కూడా తెలియజేశాము సరే నిన్నటి వరకు కూడా వెయిట్ చేశాం ఇయాల మామూలు గుర్తించలేదు పార్టీ కనీసం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను కూడా చూడకుండా మరి మళ్ళీ అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి మాకు ఏం కోపం లేదు వాళ్ళ మీద మాకు ఎటువంటిది లేదు కేవలం ఈ నియోజకవర్గంలో ఉన్న ఈ ఆట అభ్యర్థి మీదనే మా వ్యతిరేకత కాబట్టి మేము ఆయనకు పనిచేయలేమని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోబోతున్నాం పార్టీని కూడా వీడాలని నిర్ణయానికి వచ్చినాం అది చాలా దురదృష్టం బాధాకరం సరే ఉత్తమ్ కుమార్ గారు ఇక్కడికి వచ్చారు ఇంకా మా చంద్రరావు గారు రావాల్సింది పెద్దలు చంద్రరావు గారు వారి ఇంట్లో ఇలా కార్యక్రమాలు రాలేకపోయింది ఇంకా పాండరంగారావు గారు రావాలి మున్సిపల్ చైర్మన్ గారు హైదరాబాద్లో కార్యక్రమం రాత్రి ఉత్తమ్ కుమార్ గారు నాకు ఫోన్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వస్తా అంటే నేను కూడా ఈరోజు ఉదయం వచ్చిన ఇక్కడికి సరే మీ అందరం కూడా తొందరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం మమ్మల్ని ఇన్ని రోజులు పార్టీలో గౌరవించినందుకు మాకు అభిమానించిన మీ నాయకుడు కేసీఆర్ గారికి మరోసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కేటీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి మీద మాకు ఎటువంటి కోపం లేదు కేవలం స్థానిక అభ్యర్థి మీద వ్యతిరేకతతోనే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఉత్తమ్ కుమార్ గారు చెప్పిన అన్ని విషయాలు మేము కూడా అనేక సందర్భాల్లో చెప్పినాం మంత్రి గారి దృష్టికి కూడా ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా తీసుకుపోయినాం కానీ మరి అధిష్టానం మరి అటువంటి అభ్యర్థిని ప్రకటించినందుకు మరి మేము తొందరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని అందరూ నిర్ణయించుకుంటున్నాం తప్పకుండా ఉత్తమ్ కుమార్ గారికి ధన్యవాదాలు వారు మమ్మల్ని గుర్తించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం